భద్రాచలం అన్నపూర్ణ ఫంక్షన్ నందు యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం రామాలయ అభివృద్ధికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీల నిర్లక్ష్యంపై హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు కారు ర్యాలీగా వచ్చామని, దక్షిణ అయోధ్య మన భద్రాచలం అభివృద్ధి మన ధ్యేయంగా పనిచేస్తా అని అన్నారు. 15 రోజుల్లో భద్రాచలం అభివృద్ధిపై నాయకులు స్పందించకపోతే ఖమ్మంలో నిరాహార దీక్ష చేస్తామని, రానున్న రోజుల్లో భద్రాచలం అభివృద్ధిపై ఢిల్లీకి కూడా వెళ్లి దీక్షలు చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో బూసిరెడ్డి శంకర్రెడ్డి, అజీం, కిరణ్ కుమార్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాముడు అంటే అందరి వాడు కొందరి వాడు కాదు, అందరి వాడు రాముడు కావాలని కొందరి వాడిగా రాముడు, అది అయోధ్య రాముడైనా భద్రాద్రి రాముడైనా రాముడు అందరం అందరి వాడు అని చెప్పి నా ఎప్పటి తనకు వచ్చిన రామదండు గారి తనకు వచ్చిన అందరికీ మీడియా సందర్భందరికీ పేరు పేరున భద్రాద్రి రామాలయ సాక్షిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి భద్రాచల రాముడు కనబడలేడు అని చెప్పి అడుగుతా ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాల్సిందే, దేశ ప్రజల నా ఆకాంక్ష కూడా రామ మందిరం నిర్మాణం అక్కడ జరగాల్సిందే. మరి భద్రాచల అయోధ్య రాముడు ఇక్కడ పర్యటించింది కదా, అయోధ్య రాముడు ఇక్కడ వెలిసింది కదా, అయోధ్య రాముడు కళ్యాణం ఇక్కడ జరుగుతుంది కదా, ఎందుకు దాని గురించి మీరు ఆలోచించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3 నెలల కింద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ వచ్చినప్పుడే చెప్పినాం, భద్రాచల రాముడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్యాయం చేస్తున్నాయి, నిర్లక్ష్యం చేస్తున్నాయి, ఎందుకు పట్టించుకుంటలేదంటే ఇప్పటిదాకా ఎవరు మాట్లాడరు. ఒక అయోధ్య రాముడి గురించే మాట్లాడతారు, అయోధ్య రాముడు వివాదాస్పదంలో ఉంటే ఈరోజు మరి సుప్రీంకోర్టులో కేసు పరిష్కారమై గుడి నిర్మాణం జరగబోతుంది. మొట్టమొదటిసారిగా నేను చెప్పిన దేశ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది, అయోధ్య రాముడు అయోధ్యలో వెలిసే రోజు వచ్చింది, మన అందరం సంతోషించే రోజు వచ్చిందని చెప్పినాం. మరి ఇలా భద్రాచల రాముడు కూడా అన్యాయానికి గురి అవ్వద్దు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచల రాముడు ఉన్నప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ నిజాం కాలం నుండి ఉన్నట్లాగా మరి రాముడు కళ్యాణం అయితే తలంబ్రాలు తెచ్చిందిరే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి తలంబ్రాలు తెచ్చి మళ్ళా 6 ఏళ్ళ తలంబ్రాలు తెచ్చావా? మరి రాముడు రామరాజ్యం కావాలనుకున్నప్పుడు ఈ దద్దమ్మలు కనీసం ముఖ్యమంత్రి తలంబ్రాలు తెచ్చలేడు, అవసరం అయితే మేము రామరాజ్యం కోసం పనిచేసాం, మా ప్రధానమంత్రిని తీసుకోసామని చెప్పి మీరేం తీసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. తలంబ్రాలు పోయడానికి నిజంగా మీకు నిజంగానే రామరాజ్యం కావాలనుకుంటే నిజంగా రాముడి పేరు చెప్పే రాజ్యాధికారం తెచ్చుకున్నట్లయితే మరి ఎందుకు తలంబ్రాలు దేశ ప్రజలతో ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి లేకపోతే మీరు ఎందుకు తేలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ దద్దమ్మలు అడుగుతా ఉన్నా. 20 రేషమొస్తుంది చిట్ట బాలకృష్ణారెడ్డి రాముడి పేరు ఎత్తుకోని చెప్పి భద్రాచలం పోతున్నా కానీ మీకు రేషం వచ్చి ఏదో పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. రండి చిత్తశుద్ధ్యంతో పరీక్షించుకుందాం. మరి ఎందుకు 6.5 ఏళ్లుగా రాముడికి గుండె భూమి లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనేగా ఉండేది? ఇలా అయోధ్య అంటే మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉండే అది హిందూ ముస్లిం సమస్యగా ఉండే దాన్ని పరిష్కరించే అవకాశం మీ చేతిలో లేకుండే ఇది పరిష్కరించే అవకాశం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ చేతిలోనే ఉండే ఎందుకు పరిష్కరించలేదని అడుగుతున్నా. ఇదేనా మీకు రాముడి మీద ఉన్న చిత్తశుద్ధి అడుగుతున్నా. రండి నేను సవాల్ చేస్తున్నా, ఈ భద్రాచలంలో చర్చ పెడదాం, నిజానిజాలు చేర్చుదాం. ఇలా మేము రాష్ట్ర పాలనలో చాలా స్పష్టంగా ఉంది, భద్రాచల రాముడికి జరుగుతున్న అన్యాయం చాలా స్పష్టంగా ఉంది. నేను ఒకటే చెప్పిన భద్రాచల రామాలయ అభివృద్ధికి అందుకే యువ తెలంగాణ పార్టీగా మా కార్యకర్తల ద్వారా చెందా వేసి 1,10,000 రూపాయల చెక్కుని ఈ రోజు పొందిన దానికి అధికారులకు ఇష్టం. అదే విధంగా 3-4 తారీఖుల్లో అయోధ్య రామునికి కూడా 1,10,000 రూపాయల చెక్కును డి రూపంలో తీసి అయోధ్య రామ మందిరం కూడా పంపిస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఇచ్చిన ముందుగా అంటే భద్రాద్రి రాముడు తెలంగాణ రాముడు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు, మీకు తెలంగాణ రాముడు గుర్తురాడు, అదే రామాయణంలో అదే రాముడు ఈ ప్రాంతంలో పర్యటించి మరి ఇక్కడ వెలిస్తే ఆ రాముడి గురించి మీరు మాట్లాడరు. అక్కడి నుంచి మరి పర్యాటకులు వచ్చడానికి రైలు వసతి ఏర్పాటు చేసే చరిత్ర మీ చేతిలో ఉంటే మీ ప్రభుత్వం వచ్చి 6.5 ఏళ్ళైనా ఆ ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చెయ్యరు. ఇవాళ రాముడి పేరు చెప్పి రాజ్యం ఏలుతున్నారు, అది రాముడిని మీరు మర్చిపోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు, నిజమా కాదని అడుగుతున్నాను. ఇవాళ కూడా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవాలని చూస్తున్నారు కానీ మరి నిజంగా దేవాలయాల అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? మీ చేతిలో ఉన్నటువంటి దాన్ని మీరు చేయలేకపోయినారు. 5 గ్రామాలను భద్రాచలంలో కలిపి ఉంటే ఇలా భద్రాచలం అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఇవాళ నేను భద్రాచల రాముని దర్శించుకున్న తర్వాత చాలా మంది పెద్దలతో మాట్లాడితే
మీరు పట్టించుకోవడంలో ఎవరు లేరు, మాట్లాడటం ఎవరు లేరు. మేము ఆ రేటుగా విని విని అటు రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఇంత కేంద్ర ప్రభుత్వం మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు విని విని మా చెవులు గుడ్లు పోయినాయని చెప్పి ముందు జిందా చెప్పాడు. ఘటన ఎక్కువ వచ్చు మనం మీరు కూడా వచ్చి ఘటన ఎక్కిపోతే రాని నేను నా జిట్ట బాలకృష్ణారెడ్డి ఒక మనిషి పుట్ట కొడితే ఒక ఈ రామరాజ్యం రావాలనుకుంటే రాముని పాదాల సాక్షిగా చెప్తున్నా పోయిన ఐదు గ్రామాలు తెచ్చేటువంటి బాధ్యత నాది. నా ప్రాణం ఉన్నంత వరకు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా యువత పార్టీ పుట్టింది. తప్పకుండా రామరాజ్య స్థాపన జరిగేంత వరకు కూడా ఈ రాముని రక్షించుకొని రాముకి సంబంధించిన ఐదు గ్రామాలను కూడా ఇందులో కలిపేంత వరకు రామాలయం అభివృద్ధి చెందేంత వరకు పోరాటం చేస్తా. నేను ఇంతకుముందే చెప్పిన కిరణ్ ఎన్నికలు ఇచ్చారుగా ఎందుకు ఇది కావాల్సింది మళ్ళొకసారి మీకు చెప్తున్నా. ఈ మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు అనేక మంది యువతలు నిర్వేదంతో మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు గుడ్డకో మాట మాట్లాడుతున్నారు. ఈడ ఉన్నటువంటి నిన్న మండలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నామ నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు ఉన్నటువంటి పువ్వాడ అజయ్, లేకపోతే చాలా పెద్ద పెద్ద మంత్రులు నాయకులంతా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఒక్క కూడా సిగ్గు లేదు, ఒక్కడు కూడా ఎందుకంటే తలంబ్రాలు పోయి పోటీ పడి వచ్చి శ్రీరామనవమి నాడు ఇక్కడ కుదుతారు. దేశంలో ఎక్కడ అంత వైభవంగా కళ్యాణం జరగదు, రామాలయంలోనే శ్రీరామనవమిలో కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ అచింతల కోసం కూడా ఎగబడి అచింతలు తీసుకుపోతారు. రామునికి ఐదు గ్రామాలు తిప్పియాలని కొంత మీకు సోయి లేదా బిడ్డ మీ సంగతి ఏంటో తెలుస్తా? ఎట్లా నేను ఐదు గ్రామాలు నేను చూస్తాను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి కూడా సవాల్ చేస్తున్నా, నువ్వు 100 కోట్లు ప్రకటించి ఎన్ని రోజులైంది? 100 కోట్ల రూపాయలను భద్రాచల అభివృద్ధికి పెట్టినవా? ఎందుకు పెట్టలేకపోయినా నేను అడుగుతా ఉన్నా. మరి ఆయన భద్రాది రాముడిని అభివృద్ధి చేయాలని ఆలోచన నీకు ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. నిజంగా రాముడు రోజుకు దాదాపు 15-20 వేల మంది పర్యాటకులు వస్తారు, వారాంతరంలో 100,000 మంది పర్యాటకులు వస్తారు. దీనివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నది. దాని విషయంలో నువ్వు ఎందుకు ఆలోచించలేదని అడుగుతా ఉన్నా. నిజంగా 5 గ్రామాలను కలపాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. నువ్వు కూడా రామభక్తుడివే, మరి చిన్నజీయ స్వామి గారు ఎందుకు చెప్తున్నారు నాకు తెలియదు, చిన్నజీయ స్వామి కూడా రాముల వారి భక్తుడే, మరి వారికి ఎందుకు జ్ఞానోదయం కలిగిస్తలేరు నాకు తెలియదు. కానీ నీ దత్తపుత్రుడే కదా, పక్క రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ దత్తపుత్రుడే కదా, ఆయనను ఒప్పించి 5 గ్రామాలను ఎందుకు తీసుకురావట్లేదని ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాయి ఈ వేదిక ద్వారా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రామాలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే చేసేవాళ్ళే, మరి ఎందుకు చేయలేరు? దీని వెనకాల మొదలు ఎందుకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ఇక్కడికో ఆగదు, ఈడనే వదిలిపెట్టము. బీజేపీ పార్టీ ఎన్ని అభివృద్ధి చేసినా అలా పోతే అన్ని మాఫైకాయని చెప్పి నేను చాలా మందికి బాధ ఎక్కువ వచ్చి మీడియా చూడలేదు. జిడ్డ బాలకృష్ణారెడ్డి లంగాదు రాజీనామా లంగా తొమ్మిది చెప్పడతానని ఇలా నేను చెప్పాను. స్వామిగౌడ్ గారు అంటే ఇదంతా కూడా నేను ఏంటి ఉన్నాయని కూడా దయచేసి నాగేశ్వర వారు బాధపడ్డా కూడా నేను బాధ నాకే ఇబ్బంది లేదని చెప్తున్నా. ఉద్యమ సమయంలో ఏమేమి మాట చెప్పిండు ఇలా ఉన్న బీజేపీ పార్టీ కూడా స్వామిగౌడ్ అంటాడు ముఖ్యమంత్రి నాకు ఎన్నడూ అపాయింట్మెంట్ ఇయ్యలే తెలంగాణ ఉద్యమకారులు పక్కన పెట్టిండు అని. నేను పక్కన పెట్టిందా? రెండు తీసుకుపోయి ఎక్కడ పెట్టిండు? కాతన మండలి చైర్మన్ చేసిండు. కాతన మండలి చైర్మన్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ఆయన దగ్గర కూడా కాదు, శశిహర్ అయినప్పుడు అలా నీ దగ్గరికి ఆయన వస్తాడు. నిజమేట కాదా? వచ్చిన్నాడు ఒక్కడన్నా ఒక్కనాడన్నా అయ్యా ముఖ్యమంత్రి మనం ఉద్యమం సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాంటివి, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామంటివి, ఎందుకు చేయలేదని నువ్వు నీ కుర్చీలో కూర్చొని అడిగేటువంటి దమ్ము నీకుండే కదా. ఆయన ఎందుకు నీ పిల్లలు మూసుకుపోయినా అని చెప్పి స్వామి గౌడ్ అడుగుతా ఉన్నా. నిజంగా మీకు రోషం ఉంటే, నిజంగా మీ లోపల తెలంగాణ చీము నెత్తలే ప్రవహిస్తే నేను చెప్తున్న ఒకటే మాట, ఇప్పటికైనా భద్రాచల రాముల విషయంలో అందరూ కలిసి రండి. మీ రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, ఈడి నుంచి చిలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం. మీరు చేత కాకపోతే ఇవ్వండి, ప్రత్యేక రైలు మేము ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తాం. ప్రధానమంత్రిని ఒప్పించుకున్నాం, ప్రధానమంత్రి గారు రాముల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతులు రామందరం కట్టిట్లు ఇక్కడే ఇక్కడ 5 గ్రామాలు కూడా భద్రాచలంలో కల్పించుకుందాం, ప్రధానమంత్రిని ఒప్పించుకుందాం, నాతో కలిసి రండి చెప్పి అడుగుతా ఉన్నా. అదే విధంగా ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు తీర్చుకోవాలి. ఇంకొక 15 రోజులు టైం ఇస్తున్నాను నేను. మీరు అనుకుంటున్న వచ్చి ఏం చేస్తారని నేను ఏం చేస్తారో కూడా మీకు చూపిస్తా. మీరు ఎట్లా ఊళ్ళో తిరుగుతారో చూపిస్తా, ఏ రకంగా రేపు ఉంటారో చూపిస్తా. నేను వచ్చి భద్రాచలం అనుకుంటా ఇక్కడ ఉన్న ఇబ్బందులంతా కూడా మీ ఎంబడి తరిమి తరిమి కొట్టే విధంగా చేస్తా. మీరు 14-15 రోజులు హామీ ఇవ్వకపోతే మొట్టమొదటి కార్యక్రమంగా 14వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరంతర దీక్ష కార్యక్రమం చేపడతాం. అక్కడి నుంచి ఏమేమి కార్యక్రమాలు ఎక్కడ చూద్దాం? ఈ 15 రోజుల మీ చిత్తశుద్ధి ఏంటి? ఎక్కడ మీరు కదలిక వస్తే ఎక్కడ మేము చూస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా రెండు పార్టీలు కూడా నోట్లు మూసుకొని కూర్చుంటాం, ఇది కొట్టి చెప్పుకుంటే పోతున్నామంటే
ఉప్పునే ముచ్చటి లేదు. నాకు జనరల్ ముందుగా తెలుసుంటే నిన్న జన ముందుగా చుట్టే శ్రీనివాస్ గౌడ్ సంగతి గిడనే కూడా ఎంబడి కార్మికులు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఆ హామీలు సాధించుకున్నంత వరకు కూడా మనందరం కంగారు పంచులు అవుతాం. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న యువతలో నిర్లిప్త ఉంది, అందరూ వచ్చి మాట్లాడిపోతున్నారు, మేము ఏం చేయాలి, తెల్లారి నుంచి మా మీద వేదికలు కూడా చేయాలి. మిమ్మల్ని ఒక్కరు ప్రశ్నించినా ఏదైనా కేసులు పెట్టే ప్రయత్నం చేసినా అర్ధరాత్రి ఫోన్ చేయండి, 300 కిలోమీటర్లు 8 గంటల ఇది ఒకటి భద్రాచల సమస్యనే కాదు, ఒడిశా నుంచి భక్తులు వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారు, పక్కన ఆంధ్ర రాష్ట్రం నుంచి భక్తులు వస్తారు, దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది ఒకటి బాలకృష్ణ ఇంటి సమస్య కాదు, శంకరెడ్డి ఇంటి సమస్య కాదు, అజీత్ ఇంటి సమస్య కాదు, మనందరి ఇంటి సమస్య కాదు. రాముడు అందరి వాడు, రాముడు కొందరి వాడు కాదు అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా రాముడిని కొందరి వాడిగా చేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ కుటిల ప్రయత్నాలను మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే 14వ తారీఖు తర్వాత 14వ ఖమ్మంలో మరి ఒకరోజు నిరంతర దీక్ష చేపడతాం. అక్కడి నుండి దశల వారీగా మరి కార్యక్రమాలు నిర్వహించి మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ